మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి 6వ వర్ధంతి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. మరి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ శుభ సందర్భంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి గారు మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 6వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చూపిన మార్గదర్శకంలో ఏదైతే ప్రభుత్వం ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థల దీక్షగా రేపు ఒక స్ఫూర్తితోనే ఆశయం పెట్టుకొని నడుస్తున్నది. ఇప్పుడు 5వ ఆర్థిక 3వ స్థానంలో తీసుకురావడానికి ఇలా అది వాజ్పేయి గారు చూపించిన మార్గమేమని సందర్భంగా చెప్తున్నాను. ఇలా వాజ్పేయి గారు ఒకటి కాదు, ఇలా ప్రధానమంత్రి ఏదైతే 4 లేన్ల రోడ్డు ఉన్నదో ఆ రోడ్డు ఇవాళ కేవలం ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి దాన్నే జరిగింది. ఒకటి కాదు, ఇలా ఎన్ని మార్పులు, గుడ్ గవర్నెన్స్ డే, మంచి పరిపాలన దినం అనేది కూడా ఇలా వాజ్పేయి గారిని చూసి ప్రపంచం నేర్చుకున్నారు. అటువంటి పరిపాలన దక్షత ఇలా వాజ్పేయి గారి దగ్గర ఉన్నది. ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడు ఇలా యుఎన్ఓలో ప్రసంగించిన ఘనత మన వాజ్పేయి గారికి. ఇవాళ ఒక ఏ దిశగా చెప్పుకున్న ఒక రాజకీయ నాయకుడు ఇలా ఉండాలా, ఇక ఉండద్దు అనడానికి ఎందరో మార్గదర్శకం అయితే ఉండాలా అనే దానికి వాజ్పేయి గారు మార్గదర్శకం, వారి నిదర్శనం. కాబట్టి ఇప్పటికన్నా ఈ రాజకీయాలు, ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు, ఇటు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు వాజ్పేయి గారి పరిపాలన దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించరు కానీ ప్రజలను మభ్యపెట్టే పాలన ఏదనే సందర్భంగా వా ఇద్దరు కూడా ఇతర మేము ఇతరులు చెప్తున్నాం.